క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలోని ప్రభు పలికిన చివరి వాక్యము, మొదటివారు కడపటి వారవుతారు, కడపటి వారు మొదటి వారవుతారు. ఈ వాక్యములోని ఆంతర్యాన్ని అర్థాన్ని మనందరము కూడా ధ్యానము చేసుకుందాం. ఇక్కడ మనం రెండు విషయాలను గ్రహించాలి. ఒకటి ప్రాపంచికమైనది, ఈలోకపరమైనది, మరి ఒకటి ఆధ్యాత్మికమైనది, ఆత్మీయమైనది. ఈ ప్రాపంచిక వ్యవహారాలలో, ఈ లోకపరమైన విషయాలలో అనేక మంది మొదటివారు కావచ్చు, కొంతమంది ఆత్మీయంగా మొదటివారు కావచ్చు. ఈ ప్రాపంచిక వ్యామోహాలలో, వ్యవహారాలలో మొదటివారు ఆత్మీయంగా మొదటివారు కాలేకపోవచ్చు. కనుకనే ప్రభు అంటున్నారు, మొదటివారు కడపటి వారవుతారు, కడపటి వారు మొదటివారవుతారు. కనుక ప్రియా సహోదరి సహోదరులారా, నీవు ఆత్మీయంగా మొదటివాడు కావాలి అనుకుంటే ఈ ప్రాపంచిక వ్యవహారాలను నీవు విడిచిపెట్టాలి. ఆత్మీయంగా మొదటివాడు కావాలి అనుకుంటే ఈ లోకపరమైన విషయాలను నీవు విడిచిపెట్టాలి. తద్వారా నీవు ఆత్మీయంగా మొదటివాడు కాగలవు. అనేక మంది ఈ ప్రాపంచిక వ్యామోహాలలో చిక్కుకొని పోయి, ఈ లోకపరమైన విషయాలలోనే చిక్కుకొని పోయి ఆత్మీయంగా మొదటివారు కాలేకపోతూ ఉన్నారు. అందరూ కూడా పేరు ప్రఖ్యాతుల కోసం ఈ ప్రపంచం మనల్ని గొప్పవారిని చేయాలి, గొప్పవారుగా భావించుకోవాలి, నేను గొప్పవాడునవ్వాలి అని పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడుతున్నారే కానీ ఆత్మీయంగా వారు ఎదగలేకపోతూ ఉన్నారు. నువ్వు మొదటివాడుగా ఉన్నావా లేక చివరివాడుగా ఉన్నావా ఆత్మీయంగా అని ఈరోజున మనందరము కూడా ధ్యానము చేసుకోవలసిన విషయము, ఆలోచింపవలసిన విషయము. ప్రియాదేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా మొదటివారు కావాలి అనుకుంటే దేవునిలో ఎదగాలి, దైవ బిడ్డగా జీవించాలి. ఈ లోకం నిన్ను మొదటివాడిగా ఎంచకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ దేవుని యందు నీవు మొదటివాడవు, దేవుని విషయంలో నీవు మొదటివాడవు. పరిసయ్యుడు, ధర్మశాస్త్ర బోధకుడు, పరిసయ్యుడు, శుంకరి ఇద్దరు దేవాలయానికి ప్రార్థించుకోవడానికి వెళ్ళారు. పరిసయ్యుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేకపోయాడు, తన గొప్పలు తాను పోయాడు, తన ప్రార్థన అంతా కూడా తన గొప్పలు చెప్పుకోవటమే. కానీ శుంకరి దేవాలయం వెలుపలనే ఉన్నాడు, దేవాలయంలోనికి ప్రవేశించడానికి సాహసం చేయలేదు, రొమ్ము బాదుకుంటూ నేను పాపాత్ముడను, నన్ను కనుకరించని వేడుకున్నాడు. దేవుని దృష్టిలో నీతిమంతునిగా పరిగణింపబడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయినది శుంకరియే కాని పరిసయ్యుడు కాదు అని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యుడు తన దృష్టిలో తాను మొదటివాడు, శుంకరి చివరివాడు. కానీ దేవుని దృష్టిలో శుంకరి మొదటివాడు, పరిసయ్యుడు చివరివారు. ఈ వాక్యములో నాంతర్యము ఈ యొక్క ఉదాహరణలో మనం గ్రహించవచ్చు. మొదటివారు చివరివారవుతారు, చివరివారు మొదటివారవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఎదుగుతూ దైవ చిత్తానికి లోబడి దేవుని దృష్టిలో మొదటి వారముగా ఉంటూ ఆ ప్రభువు వాక్యము ప్రకారము నడుచుకుంటూ దేవునిలో ఎదగటానికి, దేవుని దృష్టిలో మొదటివారుగా ఉండటానికి కావలసిన అనుగ్రహాలను దయచేయమని ప్రభువును ప్రార్థించుకుందాము.
సర్వమును సృష్టించి పాలిస్తున్న ఓ దేవా, మీ పవిత్ర నామమునకు వందనాలు. ప్రభా, నేను అనేక మార్లు ఈ లోకపరమైన విషయాలలో ప్రాపంచిక వ్యవహారాలలో చిక్కుకొని పోయి ఈ లోకం నాకు అనుగ్రహించే పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడాను. కానీ మీ వాక్యము ద్వారా మీరు మాకు తెలియచేశారు, మొదటి వారు కడపటి వారవుతారు, కడపటి వారు మొదటి వారవుతారు. నేను ఆత్మీయంగా మొదటివాడుగా ఉండటానికి మీ యందు నా మనస్సును నిలిపి మీ ఆత్మలో ఎదగటానికి కావలసిన అనుగ్రహాలను దయచేయమని ప్రభువా మేము వేడుకుంటూ ఉన్నాం. ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు అతి పవిత్ర నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.